చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని రాజగోపాలపురంలో 3 రోజుల క్రితం సుబ్రహ్మణ్యం రాజుకు చెందిన ఇంటి స్థలాన్ని రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇది ప్రభుత్వ భూమి అంటూ పోలీసుల సహకారంతో జేసీబీ తీసుకువచ్చి దుకాణాల భవన సముదాయాన్ని పూర్తిగా కూల్చివేశారు. దీనిపై బాధితుడు సుబ్రహ్మణ్యం రాజు స్పందిస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి కడుతున్న ఇంటి పన్ను, విద్యుత్ పన్నులు రసీదులను మీడియాకు చూపించారు. తనపై కావాలనే వైసీపీ నాయకుడు రామచంద్రరాజు రెవెన్యూ అధికారులతో కలిసి ఇల్లును కూల్చేశారని ఆరోపించారు. దీనిపై రాజగోపాలపురం సర్పంచ్ మధుసూదన్ రాజు మీడియాతో మాట్లాడుతూ గత 40-50 ఏళ్ల నుండి స్థానికంగా అదే స్థలంలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం రాజు రెవెన్యూ అధికారులు గతంలోనే ఇంటి పట్టాలు ఇచ్చి ఉన్నారు. అప్పటి నుండి సుబ్రహ్మణ్యం కుటుంబం ఇల్లు ఏర్పాటు చేసుకుని గత 40-50 ఏళ్లుగా అన్ని పన్నులు చెల్లిస్తూ వస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఈ స్థలం ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అతని ఇంటిని, షాపు సముదాయాన్ని కూల్చివేయడం చాలా దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ సర్పంచ్ మధుసూదన్ రాజు అన్నారు. రెవెన్యూ అధికారులు ముందస్తుగా భూ సమస్యను సుబ్రహ్మణ్యం రాజు గురించి నాకు తెలియజేయకపోగా స్థానిక వైసీపీ నాయకుడు రామచంద్రరాజు మాటలు విని రెవెన్యూ అధికారులు ఎలా కుల నేలమట్టం చేస్తారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక కార్యకర్తగా నేను ఇన్ని రోజులు పనిచేశాను. ఇంతకుముందు నారాయణ స్వామి గారు ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు కూడా 2 సార్లు తిరిగి 3 మండలాలు తిరిగి నారాయణ స్వామి సార్ గారు గెలిపించుకున్నాము. అప్పుడు కూడా చేశాను. కానీ ఇప్పుడు కార్యకర్తగా ఉండి ఇప్పుడు కూడా పనిచేశాను. ఆ కార్యకర్తగా ఉండి మధురాజుని గెలిపించుకుందే మా తప్పు అయితే దానికి ఏదో ఈరోజు పార్టీ ఉన్న వాళ్ళు పెడుతుంది, వాళ్ళని గెలిపిస్తాం, ఈయన గెలిపిస్తాం. అదే మారిన అతన్ని గెలిపించినాం మేము. కానీ అది తప్పు మాది కార్యకర్తగా మాకు ఈ మా చేసినందుకు అతనికి ఓటేయలేదనేసి బడా నాయకులు బంధుత్తో పెద్ద పెద్ద నాయకులను కలుసుకొని మా కుటుంబాన్ని కన్నకర్ర రైతుని పిలిచేసి